పోరాడే బిడ్డలకు అండదండలిస్తూ ఎప్పటికప్పుడు నిజాలు బయటపెడుతూ నదీ జలాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కుండ బద్దలు కొడుతూ తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న పెద్దలు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ ఆర్ విద్యాసాగర్ రావు గారు వేదికను అలంకరించినటువంటి నాతో పాటు రాజీనామాలు సమర్పించి తెలంగాణ విముక్తి అయ్యే వరకు తెలంగాణ రాష్ట్ర సాధన ముందు మా పదవులు కాదు మాకు ఏది కూడా ముఖ్యం కాదు అనేటువంటి గొప్పతనాన్ని త్యాగ నిరతిని ప్రపంచానికి చాటి చెప్పి తెలంగాణ ఉద్యమ బావుట ఆత్మ గౌరవాన్ని హిమాలయాలంతా ఎత్తుకెగరేసినటువంటి టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వేదికను అలంకరించినటువంటి ఈనాటి సంఘీభావ సభ ఏర్పాటు చేసి మీరు రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రజలు దాన్ని ఆమోదించరు, మీరు మాజీలు కాదన్నట్టు కూడా తాజాగా మాకు గుర్తుంటారని చెప్పి వెన్ను తట్టి ముందుకు నడవండి మీ వెంట మేమున్నాం లక్షలాదిగా అని చెప్పి అనేక ఉద్యోగ సంఘాల నాయకులు, అనేక ప్రజా సంఘాల నాయకులు ముక్త కంఠంతో నినదించిన వారందరికీ కూడా ఈ సభలో పాల్గొన్న అక్కా చెల్లెలకు, అన్నాదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ సంఘీభావం తెలియజేసినటువంటి ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు మీ అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మీకు ఒకే ఒక్క మాట మేము హామీ ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా అవసరమైతే మా ప్రాణాలు బలిపెట్టైనా సరే తెలంగాణ సాధించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం తప్ప ఎట్టి పరిస్థితులలో మడమ తిప్పం రాజీ పడం మాకు బాసులు ఇవ్వాలన్న ఉంటే, మాకు అధిష్టానం ఇవ్వాలన్న ఉంటే అది మీరే తెలంగాణ ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మాకు బాసులే మీరు, మాకు అధిష్టానమే మీరు, మీరు ఇచ్చిన ఆదేశమే మాకు శిరోధార్యం కాబట్టి మీరు ఇస్తున్నటువంటి ఈ ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించి తెలంగాణను విముక్తి చేసి ఒక అవినీతి రహిత అభ్యుదయ పతనంలో పయనించే తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కూడా మీ సహకారాన్ని సంపూర్ణంగా పొందుతాం. మీ ఆశీస్సులు ఎలవేళలా ఇదే విధంగా పొందుతూ ముందుకు సాగుతామని చెప్పి మరొక్కసారి పునరంకితం అవుతూ మీ ముందు మేము ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నాం. అయితే దీనిలో ఏం పెద్ద బ్రహ్మ పదార్థం లేదు నాకు తెలిసి. ఇక ఎప్పుడు చాలా చెప్తారు సార్ ఇంతకుముందు క్వశ్చన్ ఆడితే ఒక్కదాని కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి, పొద్దున మాట్లాడింది సాయంత్రం ఉండదు, సాయంత్రం మాట్లాడింది రేపు ఖాయం ఉండదు. సింపుల్ మాట, జనం ఏమనుకుంటారు నువ్వు ఇది కప్పుకున్న మాటనే తెలంగాణ ఒప్పుకున్నావు అనుకుంటారు, లేకపోతే ఎందుకు కప్పుకుంటాడు ఇది? సోనియా గాంధీ గారి దగ్గర మొదలు పెడితే ఇవాళ ఉన్న రాజశేఖర రెడ్డి మంత్రులు, ఇవాళ ఉన్న మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు మొత్తం మంది ఇది కప్పుకొని తిరిగి అప్పుడు మీకు పదవుల కిరీటాలు తెచ్చిపెట్టింది. ఇది ఇవాళ మీ మెడల ఇదే నాగుంబామై పడుతుంది, తెలంగాణ ప్రజలు శాపం పెడతారు. శ్రీధర్ గారు జంట నగరాల విద్యావంతుల వేదిక అధ్యక్షులు చక్కటి మాట చెప్పింది, చాలా సౌమ్యంగా మాట్లాడండి తెలుగు లెక్చరర్ వారు, కానీ గురవుతారు. అది కావన్నా తెలంగాణ ప్రజల వైపు వస్తారా అని ఈ వేదిక నుంచి నేను ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉందిగా, నాటి నుంచి నేటి దాకా మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి థింకింగ్ బ్యాంక్రప్టసీ కావచ్చు, ఎకనామిక్ బ్యాంక్రప్టసీ కావచ్చు, పొలిటికల్ బ్యాంక్రప్టసీ కావచ్చు, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళనే ముందు పెడుతూ వాళ్ళని ఉద్యమానికి రానియకుండా చేస్తారు ఆంధ్ర ప్రాంత పరిపాలకులు. అది నాటి నుంచి నేటి దాకా చూస్తున్నాం. నాటి బ్రహ్మానంద రెడ్డి తొత్తులు కానీ, నీలం సంజీవ రెడ్డి తొత్తులు కానీ, నేటి వైఎస్ తొత్తులు కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది మనం ఇప్పుడు ఈరోజు గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈ దఫా ఉద్యమంలో కూడా ఇదంతా అవసరం ఉండే, ఎందుకు అవసరం ఉండే అంటే ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా తెలియాలి. వాస్తవానికి నేను టీఆర్ఎస్ ప్రారంభించినప్పుడు ఒక మిత్రుడు అన్నాడు నాతో, చంద్రశేఖరరావు గారు ఇంకా 4 సంవత్సరాలు జనరల్ ఎలక్షన్ ఉంది, ఇంత ముందు ఎందుకని మనం 1 ఇయర్ బిఫోర్ అట్లా పెట్టుకుందాము ఎందుకు బ్రదర్ అంటే,
ఇన్నేళ్లు మీరు ఎట్లా సస్టైన్ చేస్తారు అని నేను చెప్పిన ఈ దఫా మేము ఎంచుకుంటున్నటువంటి పందా ప్రకారం మాకు నాలుగు సంవత్సరాల సమయం చాలదు. ఎట్లా సస్టైన్ చేస్తారని నీకు అనుమానం ఉంది, కానీ మాకు ఏమాత్రం సమయం చాలదు అని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు గత నాలుగేళ్ళు 2004 నుంచి ఇప్పటిదాకా జరిగిన తతంగం అంతా కూడా అక్కడనే ఉండే, ఎందుకంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏం మాట్లాడిన మీరు అందరు విన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పరిగిలో సభ పెట్టి, వనపర్తిలో సభ పెట్టి, నల్లగొండలో సభ పెట్టి, గోడల మీద తాటికాయంత అక్షరాలు రాసి, చివరికి ఎంత దూరం ఎంతవరకు మాట్లాడిందంటే కేసీఆర్ నువ్వు నిజమైన తెలంగాణ వాదివైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే నువ్వు చంద్రబాబు నాయుడు ఏజెంట్ అంటాము, ఈ పార్టీ నీతో చంద్రబాబు నాయుడే పెట్టించిందంటాము అనే దాకా వెళ్ళిన వారు. ప్రజలు కూడా అందరు నన్ను, జయశంకర్ గారిని నన్ను సంపేరు ప్రజలు కూడా, మేధావి వర్గం సమాజం నుంచి అనేక ఒత్తిడి, భయంకరమైన ఒత్తిడి. ఎందుకంటే వాళ్ళు కూడా అంటారు కదా, చంద్రబాబు నాయుడు సమైక్యవాది కదా, మరి ఆ ప్రథమ ఆటంకాన్ని తొలగించాలి కదా అనే పద్ధతిలో సమాజంలో ఉన్న వివిధ సంఘాలు, వివిధ మేధావి వర్గాలు మా మీద ఒత్తిడి పెడితే మాకు ఇష్టం లేకున్నా ఇది నమ్మదగిన పార్టీ కాదు అని ఎక్కడో ఆత్మలో మురుగుతున్నా కూడా ఆనాటి సామాజిక పరిస్థితుల కోణంలో ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నాం, నమ్మినం, విశ్వసించిన, మేమేం తప్పు చేయలే. ఇక్కడ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న ఉద్యమ వాతావరణం భుజాల మీద ఎక్కి ఈరోజు మీరు ఇక్కడ అక్కడ ప్రభుత్వానికి వచ్చిన సంగతిని విస్మరించి అంత గోల్మాల్ చేసేటువంటి గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలతోని ప్రజలను మళ్ళొకసారి మోసం చేస్తామని అనుకుంటున్నారు. నేను మీతో ప్రార్థించేది ఒకటే, ఉద్యమాన్ని ప్రారంభించే ముందు మనకు నచ్చిన రోల్ మోడల్ ఏంటంటే జార్ఖండ్ ముక్తి మోర్చాని బాగా రోల్ మోడల్ తీసుకున్నాం మనం. అందుకే సిబు సోరెన్ గారిని కరీంనగర్ సింహగర్జనకు, తొలి సింహగర్జనకు వారిని మనం ముఖ్య అతిథి కూడా ఆహ్వానించుకున్నాం. ఇక్కడ ఉన్నది ఏంటి అంటే సింపుల్ ఒకటే, ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న ప్రత్యామ్నాయం ఏంటంటే తెలంగాణ రాజకీయ అధికారం సంపూర్ణంగా 100% తెలంగాణ వాదుల చేతుల్లోనే ఉండాలి. తెలంగాణ, నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే